కొద్ది రోజులుగా జైలు గోడలకే పరిమితమైన జుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియబోతోంది కవితకి. ఇక మరోవైపు కవిత వేసిన బెయిల్ పిటిషన్ ను రౌజవెన్యూ కోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నందుకు ఒక మహిళగా పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందంటూ వివిధ కారణాలతో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ ను వేశారు. కవిత లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా ఉండటం వల్ల కేసును ప్రభావితం చేస్తారని, బెయిల్ మంజూరు చేయవద్దని ఈడీ కోర్టును కోరింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న జడ్జి కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టేశారు. కవిత బెయిల్ పిటిషన్ తీర్పులో జడ్జి కీలక విషయాలను ప్రస్తావించారు. పి చిదంబరం, వైఎస్ జగన్ కేసుల్లోని అంశాలను పేర్కొన్నారు. బెయిల్ విషయంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఇక ఫిర్యాదుదారుడికి సాక్షులకు ముప్పు కలిగించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. బెయిల్ ఇచ్చే విషయంలోనైనా తీసుకునే విషయంలోనైనా లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదని అన్నారు. వాటిని ప్రాథమిక అభిప్రాయం కోసమే పరిశీలించాలని అన్నారు. నిందితులు తప్పించుకుని పోయే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. మరోవైపు జుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు రౌజవెన్యూ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. కోర్టులో నేరుగా హాజరయ్యేందుకు కవితకు అనుమతించింది. దీంతో స్వయంగా వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు జైలు అధికారులు. ఏప్రిల్ 14 నుంచి కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణకు హాజరవుతున్నారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను రౌజవెన్యూ కోర్టు అనుమతించింది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్టు చేసింది.